మా ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రండి. ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నావే అమ్మా. నువ్వు వెళ్ళన్నయ్యా, ఒకవేళ ఆయన ఎప్పుడైనా రావచ్చు, చీకట్లో దారి కనిపించద్దు. నేను దగ్గరుండి ఆయన తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. లాంగ్ తెరిచెళ్ళు. ఎందుకమ్మా, ఆయన కోసం ఇన్ని దీపాలు వెలిగించవదులేరుగా. అవి చూసుకుంటూ వస్తాడులే అమ్మా, నువ్వు రామ్మా. అవును, ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మధ్య నుంచి వస్తున్నట్టుగా వస్తారు కదా. నువ్వు పదమ్మా. అయ్యో పాపం, వాళ్ళ వాళ్ళు ఎంతో ప్రేమతో వెలిగించుంటారు, గాలికేం తెలుసు ఆరిపేసింది. రంగా, ఇంకా డాక్టర్ గారు రాలేదు కదూ. ఇంకా రాలేదంటే ఆ రోగి ఎంత ప్రమాద స్థితిలో ఉందో ఏమో కదూ. రంగా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? ఏం లేదు, నీకు డబ్బిస్తాను, నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు. మా శారదక్క మీకోసం ఎదురు చూస్తుంది. చచా వద్దులే రంగా, ఎవరికన్నా తెలుస్తూ ఏమనుకుంటారు? ఈ అమ్మాయి సిగ్గులేందనుకోరు. అందుకని రంగా, మా ఊళ్ళో అందరికీ జబ్బులుగా ఉన్నాయి, మీరు వెంటనే వచ్చేసేదని చెప్పు. ఏ అబద్ధం చెప్పమంటావా? మా బాబు పోనీ, నీతో నిజం చెప్తాను, నువ్వెళ్ళా ఎంత అబద్ధం చెప్పు. ఏమిటో రంగా, ఆయన లేకపోతే నాకేమీ తోచడం లేదు, అన్నం కూడా సహించడం లేదు. రంగా ఇదిగో డబ్బు, నీకేమైనా కావాల్సి వస్తే కొనుక్కుంది. ఇదిగో ఆయనతో ఏం చెప్తావో ఏమో, వెంటనే తీసుకొచ్చేసేయాలి. ఏంటమ్మా ఇది, నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమని నౌకర్ని అనుకున్నావా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా, ఏం జరిగింది? శారదక్క నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురామంటుందయ్యా. ఎవరు చెప్పను, ఎక్కడికని వెళ్ళను, ఎట్టా తీసుకురానయ్యా. రంగా చిన్నవాడివి గనక నాతో చెప్పుకుని ఏడుస్తున్నా, నేనెవరితో చెప్పుకోనరా. ఏంటి అన్నగారు పొలానికి వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి తొందరగా వెళ్ళండి. అక్కడ వాళ్ళ పొలాన్ని సరిగా నీళ్ళు పట్టారో లేదో చూడద్దు పాపం. ఏమిటో మా మాటలు? ఏమీ లేదు, మా అన్నయ్యకి చెల్లెల మీద కన్నా పొలం మీద ఎక్కువ ఇష్టం ఉన్న సంతోషంలో మాటలా వచ్చాయి అంతే. ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తావు? నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అయ్యో అయ్యో, చెల్లెలంటే ఎంత శ్రద్ధ, చెల్లెల కాపురం బుగ్గైపోతుందని ఎంత విచారు. ఒక కార్లు ముక్కై నివ్వటానికి తీరుకుందా. ఎందుకు? మీ బావగారి కుత్రలు అయ్యడానికి. బావగారికి ఉత్తరం రాస్తా ఉన్నా. ఏ, నేను రాయటం కూడా నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆయన ఆయనకే మగ మహారాజు, లక్ష పనులు ఉంటాయి, కాస్త రాసా రాసి లేదు. మనం రాసినందువల్ల తప్పేం లేదు. ఇంటికి పెద్దవాడివి,
నువ్వు ఉండగా నేను రాయటం బాగోదు, నువ్వే రాయి. నేను ఏం రాయనమ్మా? అయ్యో కర్మ, అది కూడా నేనే చెప్పాలా? సరే రాయ్. ప్రియమైన బావగారికి నమస్కారం. ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం. ఎవరు క్షేమంగా ఉన్నాం? అసలు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మనసు మనసులో ఉంటేనేగా. ఏమిటి ఇదంతా కూడా రాశావా? అసలు పిచ్చోడు ఏం రాశా? ఇక్కడంతా క్షేమం. క్షేమం నాకు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించిన, మీ మనసు నొప్పించిన అవేవి మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించి మీరు వెంటనే తిరిగి రావాల్సింది. ఇప్పుడు ఏడ్చే లాభం? ఈ జాగ్రత్త అప్పుడే ఉంటే ఆయన మనసు నొప్పించేవాడివి కాదు, ఆయన ఇలా వెళ్ళిపోయేవారు కాదు. అవునా? అవునమ్మా. పోనీలే, ఏడవబోకు. ఈ ఉత్తరంతో ఆయన మనసు కరిగి తప్పకుండా వచ్చేస్తారు. మా శారద పొట్టి పిచ్చిది రోజు మీకోసం బాగా ఎంతో ఇదిగా రాయి. రాశావా? రాశానమ్మా. అయితే ఆ పోస్ట్ డబ్బాలవి అన్నయ్య ఆగు. అడ్రస్ రాశావా? లేదమ్మా. అయ్యో ఇంత మతి మరిపోతే ఎలా అన్నయ్య? ఇలాగే డబ్బాలో వేసేవాడు. రాయ్. సరైన అడ్రస్ బాబాయ్ నడి రాస్తానమ్మా. బాగుంది, ఇంతకాలం అడ్రస్ కూడా తెలియదు అన్నమాట. సరే తొందరగా వెళ్ళు. అయ్యో అయ్యో, అన్నయ్య చూస్తుంటే భయం వేస్తుంది. ఎంతో ఇదిగా ఉండేవాడు, ఇలా అయిపోయాడంటే కొంప తీసి పిచ్చి పట్టలేదు కదా. కేశవా, ఏమిట్రా ఇది? బావగారికి ఉత్తరం రాసి పోస్ట్లో వేస్తున్నాను బాబా. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందని, తన భర్తే స్వయంగా వస్తాడని నిత్యం ఎదురు చూస్తూ దేవతలకు పూజలు చేస్తూ ఇన్నాళ్ళు ఏవేవో చెప్పి మేము మభ్య పెడుతూ వచ్చాం. ఈవేళ మీరు కనిపించారు. కాదంటే ఏక ఇచ్చం చేస్తుందో ఏమవుతుంది? అంత భగవంతుడిదే. చాలా విచిత్రంగా ఉంది. తాజాగంతా బల మీద గెక్కించి ఆశ్చర్యపడక కేశవ, చనిపోయిన మీ బావ బ్రతికి రాలేదు. ఈయన పట్నంలో పెద్ద డాక్టర్. మనం చచ్చిపోకుండా బ్రతికించగల శక్తి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందిరా బాబు. నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తి అంతా మా శారద ఒకటే బాబు. నాకు తెలుసు, అంతా విన్నాను. ఎలాగైనా దాని గుండె గట్టి చేసి ఈ ఘోరాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించు బాబు. దీనికి మామూలు వైద్యం పనికిరాదండి, మానసిక చికిత్స చేయాలి. నాకు తెలిసిన మా సీనియర్ డాక్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిస్తాను. మీ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి. ఆ పిచ్చిన ఏమవుతుందా బాబు? ఇప్పటికి భ్రమే కానీ ఇంకేమి లేదు కదా. ఎందుకని మంచిది మీ అమ్మాయిని వారికి ఒకసారి చూపించండి. ఏమో బాబు, మిమ్మల్ని కళ్ళారా చూశానని కూడా చెప్పింది. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటో తమాషాగా ఉంది, స్వయంగా నా కళ్ళతో చూశాను, పలకరించాను. ఆయన కూడా అదోలా నా ఒక చూశారు. ఇదంతా అబద్ధమే. నీ పిచ్చి కానీ అదే నిజమైతే ఆయన ఏమైనట్టు. నీకే పిచ్చే. అసలు మా అన్నయ్యని తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా. అమ్మా శారద. అన్నయ్య ఆయన వచ్చారంటే నేను నమ్మలేదుగా. అవును వచ్చారమ్మా. నూరా ఇదేంటన్నయ్య చూడు, ఆయన ఎంత టీవీగా తర్చాగా కూర్చున్నారు. అవును చూసిన వాడు ఇక్కడే కూర్చున్నావేంటి, ఇంటికి తీసుకురాకుండా. పెళ్లి జరుగుతుంది కదమ్మా, సాగానే వస్తాడు. నేను తీసుకొస్తాను. అయ్యో నువ్వా,
నీకంత శ్రద్ధ జ్ఞాపకం ఉంటే ఆడపిల్లకి నాకెందుకు ఈ బాధ? ఇదిగో నువ్వేం తీసుకురానక్కర్లేదు, పెళ్ళేదాకా నేను ఇక్కడుండి ఆయన ఎమ్మడి పెట్టి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడబోకు. శారదా